March 18th నుండి తప్పించుకొని తిరుగుతున్న అమృత్పాల్ సింగ్ ఫైనలీ దొరికాడు. ఇది పంజాబ్ పోలీస్ సాధించిన అతిపెద్ద విజయం. నిన్న ఉదయం 6:45 పంజాబ్ రాష్ట్రంలోని మోగా అనబడే డిస్టిక్లోని రోడే అనే గ్రామంలో జనం ఆస్తం సంత్ ఖాల్సా అనే పేరు గల గురుద్వారాలో అమృత్పాల్ సింగ్ దొరికాడు. ఈ రోడే విలేజ్ ఒకప్పటి ఖాలిస్తాన్ వేర్పాటు వాదైన జర్నైల్ సింగ్ బింద్రాన్ వాలే యొక్క నేటివ్ ప్లేస్. తనను తాను బింద్రాన్ వాలే అని చెప్పుకు తిరిగే అమృత్పాల్ సింగ్ అచ్చం బింద్రాన్ వాలే లాగా వేష భాష మార్చుకొని బింద్రాన్ వాలే లాగానే కనిపించడానికి జార్జియాలో తన ఐస్ను సైతం సర్జరీ చేసుకున్న అమృత్పాల్ సింగ్ దొరికాడు అని అఫీషియల్గా పంజాబ్ పోలీసే ప్రకటించింది. సండే రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించి మీడియా ముందు ఈ విషయాలని స్వయంగా పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిన సుఖ్చైన్ సింగ్ గిల్ గారు ఈ విషయాలను వెల్లడించారు. ఇంటెలిజెన్స్ నుండి వచ్చిన ఒక ఇంటెల్ ఆధారంగా పంజాబ్ పోలీస్ సెంటర్తో కోఆర్డినేట్ చేసి ఒక ప్రణాళికతో ఒక స్ట్రాటజీతో రోడే విలేజ్ను చుట్టుముట్టింది. రోడేలో ఉన్న అన్ని గురుద్వారాస్ను సరౌండ్ చేసింది. అమృత్పాల్ సింగ్ సంత్ ఖాల్సా గురుద్వారాలో ఉండడంతో గురుద్వారాను అన్ని వైపుల నుండి పోలీసులు చుట్టుముట్టారు. గురుద్వారా యొక్క పవిత్రత దృష్ట్యా పోలీసులు ఎవ్వరూ గురుద్వారా లోపలికి వెళ్ళలేదు, బయట నుండే చుట్టుముట్టారు. ఇక ఇక్కడి నుండి తప్పించుకునే ఛాన్స్ లేదు అని గ్రహించిన అమృత్పాల్ సింగ్ లొంగిపోయే ముందు ఒక వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అమృత్పాల్ సింగ్ తాను April 23rd రోజు పోలీసులకు సరెండర్ అవుతాను అని చెప్పాడు. తాను దుబాయ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత వారీస్ పంజాబ్ దే సంస్థకు లీడర్షిప్ బాధ్యతలను కూడా ఇదే విలేజ్లో జరిగాయని గుర్తు చేశాడు. దస్తీ బందీ అనే కార్యక్రమం ఇక్కడే జరిగింది అని, అంటే తన తలకు టర్బన్ను కట్టే ఫంక్షన్ కూడా ఇదే గురుద్వారాలో జరగడంతో ఇక్కడి నుండే సరెండర్ అవుతాను అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఖాలిస్తాన్ మూమెంట్ కోసం సిక్ యువత ముందుకు రావాలి అని, నిజమైన సిక్ తనాన్ని బయటకు తీయాలి అని పిలుపునిచ్చాడు. సిక్ సమూహాన్ని కాపాడాలి అని, ఖాలిస్తాన్ ఉద్యమాన్ని ముందుకు నడపాలి అని ఫైనల్గా ఒక స్పీచ్ను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఉదయం 6:45 పోలీసులకు అప్రిహెండ్ అయ్యాడు, అంటే లొంగిపోయాడు. లొంగిపోయిన సమయంలో కూడా అమృత్పాల్ బింద్రాన్ వాలే లాగానే డ్రెస్ వేసుకొని ఉన్నాడు. అమృత్పాల్ సింగ్ అరెస్ట్ అవ్వడానికి కొద్ది రోజుల ముందు అమృత్పాల్ సింగ్ వైఫ్ కిరణ్దీప్ కౌర్ అమృత్సర్ ఎయిర్పోర్ట్లో డీటైన్ అయ్యారు. కిరణ్దీప్ కౌర్ యూకే సిటిజన్. అమృత్పాల్ సింగ్ను పెళ్లి చేసుకోవడానికి February 2020 కిరణ్దీప్ కౌర్ ఇండియాకు వచ్చింది. ఈ రాబోయే July 2020 ఈవిడ ఇండియన్ వీసా కూడా ఎక్స్పైర్ అవ్వబోతోంది. కిరణ్దీప్ కౌర్ తిరిగి యూకేకు వెళ్ళడానికి అమృత్సర్ ఎయిర్పోర్ట్కు వెళ్ళింది. కానీ పోలీసులు ఈవిడను ఎయిర్పోర్ట్లో పట్టుకొని డీటైన్ చేసి సర్వీలియన్స్లో పెట్టారు. NDTV పబ్లిష్ చేసిన ఒక రిపోర్ట్ ఆధారంగా అమృత్పాల్ సింగ్ ఎలాగైనా మొదటగా తన వైఫ్ను యూకేకు పంపాలి అని చాలా ట్రై చేశాడు. ఒకవేళ అమృత్పాల్ సింగ్ వేరే దేశానికి పారిపోతే తన వైఫ్ ఇండియాలోనే ఉండిపోద్ది అని భయపడ్డాడు. March 18th నుండి ఎప్పుడైతే అమృత్పాల్ సింగ్ పోలీసుల నుండి తప్పించుకొని పారిపోయాడో అప్పటి నుండి పోలీసులు తరచుగా కిరణ్దీప్ కౌర్ను మరియు అమృత్పాల్ సింగ్ అమ్మగారిని పలుసార్లు విచారించారు. వీరిని సర్వీలియన్స్లో కూడా ఉంచారు. వీరి ప్రతి ఒక్క మూమెంట్ పైన నిఘాను ఉంచారు. వీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గిల్ ఆధ్వర్యంలోని పంజాబ్ పోలీసుల దగ్గర ఉండేది. అమృత్పాల్ సింగ్ అసలు రోడే విలేజ్లో ఎలా దొరికాడు అంటే, మొదలుగా అమృత్పాల్ సింగ్ March 18th రోజు పంజాబ్లోని జలంధర్ నగరం నుండి లుధియానా నగరానికి ఎస్కేప్ అయ్యాడు. లుధియానా నుండి పంజాబ్ రాష్ట్రంలోని కురుక్షేత్రకు వెళ్ళాడు. అక్కడి నుండి ఉత్తరప్రదేశ్ వెళ్ళాడు. తర్వాత ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్లోని రుద్రపూర్కు ఎస్కేప్ అయ్యాడు. రుద్రపూర్ నుండి పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్పూర్కు పారిపోయాడు. హోషియార్పూర్లోని ఏదో ఒక గురుద్వారాలో అమృత్పాల్ సింగ్ లొంగిపోతాడు అని చాలా బలంగా అప్పట్లో పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. April 14th బైశాఖి పండుగ రోజు అమృత్పాల్ సింగ్ లొంగిపోతాడు, పోలీసులకు సరెండర్ అవుతాడు అని పెద్ద ఎత్తున ఇంటలు వచ్చింది. అమృత్పాల్ సింగ్ కోసం పెద్ద ఎత్తున పోలీసులు అమృత్సర్, భటిండా, హోషియార్పూర్లోని గురుద్వారాస్లో సెక్యూరిటీని టైట్ చేశారు. దీని గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఖాలిస్తాన్ మూమెంట్ యొక్క మొత్తం స్టోరీ, అమృత్పాల్ సింగ్ విషయంలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు జరిగిన అన్ని విషయాలు మన ఛానల్లో చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. అన్ని వీడియోస్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ను వెళ్ళి చూడండి. ఈ ఖాలిస్తాన్ పెయిడ్ ఫాలోవర్స్ హిందీ వర్డ్స్ను తెలుగులో కన్వర్ట్ చేసి మరీ కామెంట్స్లో మన వీడియోస్ను తిట్టారు. అదేదో అమృత్పాల్ సింగ్ను ఎవ్వరూ పట్టుకోలేరు అన్నట్లు కామెంట్స్ చేశారు. కానీ దేశ హితాన్ని ఛాలెంజ్ చేసే ఎటువంటి శక్తులైనా దొరుకుతారు. దొరికే వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన వీడియోస్కు బ్యాకప్గా ఫేస్బుక్ ఛానల్ను ఓపెన్ చేశాను. దయచేసి అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఒకవేళ ఏదైనా వీడియోస్ యూట్యూబ్లో పెట్టలేకపోతే అటువంటి వీడియోస్ ఫేస్బుక్లో పెడతా.
అమృత్పాల్ దొరికిన తర్వాత నుండి చాలామంది వందల్లో మెసేజెస్ నాకు పెట్టారు అమృత్పాల్ సింగ్ అరెస్ట్ గురించి వీడియో చేయండి అని. కొంచెం పని మీద బయట ఉన్నా కాబట్టి నిన్న వీడియో చేయడం కుదరలేదు, అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. తిరిగి అమృత్పాల్ దగ్గరకు వస్తే హోషియార్పూర్ నుండి అమృత్పాల్ సింగ్ రోడే విలేజ్కు చేరుకున్నాడు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఇంటెల్ ఆధారంగా పంజాబ్ పోలీసులు రోడే విలేజ్ను చుట్టుముట్టి ఫైనలీ అమృత్పాల్ సింగ్ను అరెస్ట్ చేసింది. అమృత్పాల్ సింగ్ను అరెస్ట్ చేసి అస్సాం జైలుకు తీసుకెళ్లారు. అంతా అస్సామే అన్నట్లు లండన్లోని ఆమ్స్టర్డామ్లో మొదలైన అమృత్పాల్ ఖాళీస్థాన్ కుట్ర ఆఖరికి అస్సాంకు వెళ్ళి ఆగింది. రోడే విలేజ్ నుండి అమృత్పాల్ సింగ్ను స్పెషల్ ఫ్లైట్స్లో అస్సాంలోని దిబ్రూఘర్ జైలుకు తీసుకువెళ్లారు. అస్సాం జైల్లో ఆల్రెడీ అమృత్పాల్ యొక్క 8 ఫాలోవర్స్ ఉన్నారు. దిబ్రూఘర్ జైల్ అనేది చాలా ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ సెక్యూర్డ్ జైల్స్లో ఒకటి. మీరు గనక ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే అమృత్పాల్ సింగ్ను సహాయపడిన ఫాలోవర్స్ అందరినీ అస్సాం జైలుకే పంపారు. మొన్న అమృత్పాల్ సింగ్ మెయిన్ ఫాలోవర్ అయిన పపల్ప్రీత్ సింగ్ దొరికినప్పుడు కూడా పపల్ప్రీత్ను అస్సాం జైలుకే పంపారు. వీరందరినీ అస్సాంకు పంపడానికి కారణం వీరిని గనుక పంజాబ్లోని జైల్స్లో వేస్తే వీళ్ళు ఆ పర్టికులర్ జైల్లో ఉన్న స్టాఫ్తో కొంతమందిని డబ్బుతో కొన్ని తమ అవసరాలకు వాడుకుంటారు. జైలు నుండే ఖాళీస్థాన్ ఉద్యమాన్ని నడపగలరు. వీళ్ళను పంజాబ్ జైల్స్లో వేస్తే అజ్నాలా పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినట్లుగానే ఇంకొకసారి దాడి జరగవచ్చు. ఇవన్నీ జరగకూడదనే వీరిని అస్సాంకు పంపారు. అస్సామీస్కు పంజాబీ రాదు, ఖాళీస్థానీస్కు అస్సామీ రాదు. అస్సాం పంజాబ్కు ఆపోజిట్ సైడ్లో నార్త్ ఈస్ట్లో ఉంటుంది. దిబ్రూఘర్ జైల్లో ఖాళీస్థానీలు ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేదు. అది కాక ఈ దిబ్రూఘర్ జైల్ సిటీ మధ్యలో ఉంటుంది కాబట్టి ఎస్కేప్ కూడా అవ్వలేరు. సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న జైల్స్ నుండి ఎస్కేప్ అవ్వచ్చు, కానీ సిటీ మధ్యలో ఉన్న జైల్స్ నుండి ఎస్కేప్ అవ్వడం అంత ఈజీ కాదు. గత 170 దిబ్రూఘర్ జైల్ నుండి మేజర్ ఎస్కేప్ ఇప్పటి వరకు జరగలేదు. మార్చి 19 నుండి జైల్లో చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాస్ను ఇన్స్టాల్ చేశారు అండ్ అత్యాధునిక పరిణామాలతో సెక్యూరిటీని టైట్ చేశారు. సోర్సెస్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా అమృత్పాల్ సింగ్ ఫాలోవర్స్ ఉన్న ప్రిజన్ లోపల కూడా సీసీటీవీ కెమెరాస్ను ఇన్స్టాల్ చేశారు. ఒక చిన్న సైజు బిగ్ బాస్ స్టూడియోలా తీర్చిదిద్దారు. జైల్ కాంపౌండ్ చుట్టూ అస్సాం పోలీస్ యొక్క ఇలైట్ బ్లాక్ కమాండోస్ మరియు సిఆర్పిఎఫ్ జవాన్స్ ఉంటారు. ఈ జైలు నుండి తప్పించుకోవడం అనేది అసాధ్యం. నిన్న 2:20 పెద్ద కాన్వాయ్ ద్వారా అమృత్పాల్ సింగ్ను బటిండా నుండి దిబ్రూఘర్ జైలుకు తీసుకెళ్లారు. అమృత్పాల్ సింగ్ జైలు నుండి అయితే ఇప్పట్లో లేదా ఎప్పటికీ బయటకు రాలేడు, ఎందుకంటే అమృత్పాల్ సింగ్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్లో బుక్ అయ్యారు. దేశ రక్షణే పరమావధి, నేను దేశాన్ని ముక్కలు చేస్తా, భారత్ తీరే తుక్కుడే హోంగే అంటూ ఇండియాది తింటూ మన మీదనే ఉమ్మితే ఎవ్వడూ ఊరికే ఉండడు. ప్రభుత్వం తెచ్చిన చట్టం లేదా పథకాలు నచ్చక ఉద్యమం చేయడం అనేది అందరికీ అర్థమవుతుంది, కానీ దేశాన్ని 2 చేసేవారికి అస్సామే గతి. ఇన్ని రోజుల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఒక మంచి పని జరిగింది. సీఎం భగవంత్ మాన్ గారికి అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. నా లాస్ట్ వీడియోస్లో మామూలుగా మిమ్మల్ని ట్రోల్ చేయలేదు, బట్ మిమ్మల్ని భారతీయులందరూ ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. 2024 ఎలక్షన్స్లో ఫ్రీ ఫ్రీ అని సేల్స్ మ్యాన్లా కాకుండా దమ్మున్న స్కీమ్స్తో ముందుకు రావాలి అని కోరుకుంటున్నా. కొంతమంది ఖాళీస్థాన్ ఫాలోవర్స్ మాత్రం అమృత్పాల్ సింగ్ తనకు తానుగా సరెండర్ అయ్యారు అని, శనివారం రాత్రే అమృత్పాల్ సింగ్ ఆదివారం ఉదయం రోడే విలేజ్లో లొంగిపోతాను అని పోలీసులకు తనకు తానుగా ఇన్ఫామ్ చేశాడు అని చెప్పినట్లుగానే ఆదివారం ఉదయం లొంగిపోయాడు అని చెబుతున్నారు. కానీ పంజాబ్ పోలీసులు మాత్రం లేదు, అమృత్పాల్ సింగ్ను ఒక ప్లాన్ ప్రకారంగానే అరెస్ట్ చేశాము అని చెప్పారు. అమృత్పాల్ సింగ్ ఫాలోవర్స్ అరెస్ట్ను ఒక సరెండర్గా చూపి అమృత్పాల్ సింగ్ను హీరో చేయాలి అని చూస్తున్నారు. అమృత్పాల్ సింగ్ అరెస్ట్ అవ్వడానికి ముందు రిలీజ్ చేసిన వీడియోలో కూడా అమృత్పాల్ సింగ్ భింద్రాన్ వాలే చిత్రపటాన్ని పూజిస్తూ సింపతి తీసుకురావడానికి ట్రై చేశాడు. సి పంజాబ్ ప్రజల్లో 99% మందికి ఖాళీస్థాన్ అవసరం లేదు, కేవలం ఆ 1% మాత్రమే ఖాళీస్థాన్ ఖాళీస్థాన్ అంటూ గీతం పాడుతున్నారు. ఆ 1% కూడా ఫండింగ్ చేసి వెనక నుండి నడిపించేది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అమృత్పాల్ సింగ్ వంటి యువతకు బ్రెయిన్ వాష్ చేసి పంపుతారు. సపరేట్ దేశం కావాలి అంటే బలమైన కారణం ఉండాలి, మీ పైన వివక్ష జరగాలి, మీ సిక్కులపైన భారతీయులు అత్యాచారం వంటివి చేయాలి. కానీ భారతీయులందరికీ సిక్కులంటే అమితమైన ప్రేమ. వారానికి 1 నేను పంజాబీ డాబాకు వెళ్ళి తింటా. డాబా ఓనర్ ప్యూర్ సిక్, నాకు మంచి మిత్రుడు. ఖాళీస్థాన్ అనేది అవసరమే లేదు అని అంటారు ఆయన. 1971 బంగ్లాదేశ్ ఉద్యమం జరిగింది కదా, ఆ ఉద్యమం జరగడానికి కారణం పాకిస్తాన్ సైనికులు లక్షల్లో బెంగాలీ హిందూ ఆడవారిపైన రేప్స్ చేయడం. బెంగాలీ అంటే నల్లవారు, పొట్టివాళ్ళు. మీ బెంగాలీ లాంగ్వేజ్ అనేది 3rd లాంగ్వేజ్ అని పాకిస్తానీలు తరచుగా బెంగాలీలపైన వివక్ష చూపించారు. అందుకనే బెంగాలీ ఉద్యమం జరిగింది, బంగ్లాదేశ్ దేశం పుట్టింది. పంజాబ్లో ఏం జరిగిందని మీకు ఖాళీస్థాన్ కావాలి?
ఇప్పటి వరకు ఒక్క సిక్కు కూడా రోడ్ మీద అడుక్కోవడం ఎవ్వరు చూసుండరు. లండన్ కెనడాలో సిక్కులు అత్యంత సంపన్నమైన వారు. సిక్కులకు ఇండియా సపోర్ట్ చేయకపోతే ఇదంతా జరిగి ఉండేదా? కొంతమంది ఖాళీస్థానీలు కన్న తల్లి కడుపు మీద తనడం కరెక్ట్ కాదు. ఈ అమృత్పాల్ సింగ్ సిరీస్ను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ అమృత్పాల్ సింగ్ గురించి వీడియోస్ రాకూడదు అని కోరుకుంటున్నాను. అమృత్పాల్ సింగ్ గేమ్ను ఇక్కడితో ఎండ్ చేస్తూ జై హింద్. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.